వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా న్యూస్. నేను నవీన్ మందనపు. బుల్టల హెడ్లైన్స్ ముందుగా. కృష్ణా జిల్లాలో ఇవాళ లోకేష్ పర్యటన, బలవన్ మరణం చెందిన రైతు కుటుంబాలకు పరామర్శ. నేడు అమరావతి పర్యటనకు పవన్, రాజధాని రైతులకు సంఘీభావం. ఇవాళ నుంచి తెలంగాణలో రైతు బంధు, నేరుగా రైతు ఖాతాల్లోకి యాసంగి సాయం. పోలవరం పాత ధరలకే పచ్చజెండా, ఈ మేరకు ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ. భారత్లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్దమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది. సన్నద్దతలో భాగంగా డ్రై రన్ను దేశంలోని 4 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. డ్రై రన్లో పలు కీలక దశలుంటాయి. ప్రతి జిల్లాలో 100 మందికి అవసరమైన డమ్మీ టీకాను వ్యాక్సినేషన్ కేంద్రానికి తెస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు అంతా సిద్ధం చేశారు అధికారులు. జిల్లాలో 5 చోట్ల డ్రై రన్ నిర్వహిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఉప్పులూరు పిహెచ్సి, పూర్ణ హార్ట్ ఇన్స్టిట్యూట్, కృష్ణవేణి కళాశాల, ప్రకాష్ నగర్ ఆసుపత్రిలో డ్రై రన్ కు ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో 5 సిబ్బందితో పాటు 3 గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, 2 గదిలో వ్యాక్సినేషన్, 3 గదిలో పరిశీలన ఉంటుంది. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సినేషన్ ట్రయల్ చేస్తారు. డ్రై రన్ అంటే మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. టీకా ఇచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, వ్యాక్సిన్ అనంతరం ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విషయంలో ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకుంటారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలిస్తారు. వీటితో పాటు కోల్డ్ స్టోరేజ్ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అదుపు చేసే విధానం, అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్ ఇచ్చే ఇతర సిబ్బంది పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు అందజేసింది. తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దీన్ని ట్రాక్ చేస్తారు. మొదట ఆరోగ్య సిబ్బందికి, 50 ఏళ్ల పైబడిన వారికి టీకా అందించనున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవారికి దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2360 సెషన్లలో 7000 మంది ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. పూర్తి వ్యాక్సిన్ ప్రక్రియను నిర్వహించడం, కోవిడ్ పోర్టల్ను ఉపయోగించడంలో వీరికి శిక్షణ ఇచ్చారు. దీంతోపాటు కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కోవిన్ పోర్టల్లో బాధితులు అడిగే సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు 1,075 హెల్ప్లైన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. జనవరి 1వ వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.